కాల్ చేసి మచ్చతోటే ఉంది ఏం మాట్లాడలే మా డాడీకి ఫోన్ చేసి సారీ నాన్న నాకు ఎట్లా అవుతుంది అన్నది అనగానే మేము వెళ్ళిపోయినాం అప్పటికి హాస్పిటల్ తీసుకోం మీరు ఎవరు చేసి ఉండొచ్చు అనుకుంటున్నాం అక్క వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యలే ఎవరు ఎవరి మీద అనుమానం ఉందా మా ఇంతవరకు ఏది రాలే పోలీసులు ఏమంటున్నారు పోలీసులు చెక్ చేసిన ఉంటారు కానీ ఇంతవరకు ఇంకా ఏది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ రావట్లేదు అక్క చెప్పిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు చెప్పారా మీరు చెప్పిన ఏమని చెప్పారు డిపి ఇన్స్టాగ్రామ్లో డిపి పెడితే దాన్ని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిరని చెప్పిన ఏమన్నారు పోలీసు దర్యాప్తు చేస్తాం 2 డేస్లో చేస్తామని చెప్తూ ఏం చదువుతున్నావు నువ్వేం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడ స్ఫూర్తి కాలేజ్ నార్కట్పల్లి అక్క ఏమని ఎప్పుడు ఎట్లా ఉండేది మీతోటి ఎలా ఉండేది ఏమని చెప్తుండేది అక్క చదువుకోవాలి మంచిగా ఉండాలి ఇంట్లో గొడవ పెట్టుకోద్దు అని చెప్పేది ఎప్పుడు ఎలా ఉండేది అక్క స్టడీస్లో ఎలా ఉండేది అక్క స్టడీ మంచి చదివి ఫస్ట్ ఆర్ సెకండ్ అంతే రాఖీ రోజు అంతా కలిసి సెలబ్రేషన్ చేసుకున్నా ఏం జరిగింది రాఖీ రాఖీ రోజు కూడా మంచిగా ఉంది అదే చివరి క్షణాలు అక్కతో గడిపిన ఇన్ని రోజులు ఎలా ఉందో అన్ని రోజులు అలానే ఉంది రాఖీనే మీకు చివరి రోజు కూడా గడిపింది చూడొచ్చు పూర్తిగా ఆ సోదరుడు తమ్ముడు రాఖీ రోజు కూడా షేర్ చేసుకున్నటువంటి విషయాలను కూడా గుర్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చివరిసారిగా ఆ తండ్రితో కానీ అదేవిధంగా సోదరునితో కానీ చెప్పిన మాటలు అవే. తనను ఒకరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఉన్నత స్థితిలో ఉండాలి, మంచి ఉద్యోగం పొందాలి, చదువుకోవాలి, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలని అక్క చెప్తుండేదని కూడా ఆ సోదరుడు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. శివాని కుటుంబంలో విషాద ఛాయలే మిగిలాయని చెప్పవచ్చు. మొత్తం తల్లిదండ్రులంతా కూడా ఇంకా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా పోలీసులు ఇంకా ఏది ఆచూకీ కూడా లభించలేదు. నిన్న చాలా క్లియర్గా ఆడియోలో కొంతమంది తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా ఆడియోపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా ఇంకా తన కూతుర్ని తలుచుకొనే విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనతో మాట్లాడడానికి శివాని తండ్రి ఉన్నారు. చెప్పండి, నిన్న ఏదైతే ఫోన్ చేసి చివరిగా వ్యక్తితోటి ఫోన్ చేసి అన్న సారీ అన్న ఈ విధంగా మాకు ఇలా జరిగింది, మమ్మల్ని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తుంటారంటూ కూడా చెప్పింది కదా, అసలు ఏమనుకుంటున్నారు, ఏం జరిగింది? అదే సార్, మా వాళ్ళ దగ్గరకు ఉంటాడు కదా సార్, అన్న అత్త చెల్లె అని ఇట్లా దోస్తాను అనుకుంటారు కదా సార్. నాతో ఏం చెప్పలేదు. నేను 1 గంటలకు అక్కడ గొర్రెల దగ్గర ఉన్నా. గొర్రె దగ్గర ఉంటే నాయన సారీ నాయన సారీ నాయన నాకు ఫోన్ చేసింది. ఏంద్రబుజ్జి సారీ అంటున్నాంటే నాయన నా పానం ఎట్లెట్లా అవుతుంది, నాకు ఎట్లెట్లా అవుతుంది, సారీ నాయన అన్నది. అంటే పొద్దునంటే అన్నం తినలేదు రాబుజ్జి అంటే తినలే నాయన తినలే నాయన అని అన్నది ఫోన్ కట్ చేసింది. అంతలా ఇక మా కొడుకు ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే శివ అక్క ఇట్లా అంటుందిరా అంటే మళ్ళీ మావాడు నాకు చెప్తా చెప్తా మా అక్క అని ఫోన్ చేపించు. సాయి అనే అబ్బాయి ఫోన్ చేస్తే దండం పెడతా చెల్లె కాలుమక్త చెల్లె అంటే అప్పుడు ఆ సాయి అనే అబ్బాయికి చెప్పింది. పోలీసులకు ఏం కంప్లైంట్ ఇచ్చారు మీరు? మేము మా బుజ్జి ఇంకొక 2 గంటల క్రితం చనిపోతుంది అనగా నా నన్ను బతికించినాను నన్ను బతికించినానని నీ మీద పండుకుంటున్నాను, నా మీద పండుకుంది, పండుకుంటే బుజ్జి ఎందుకురా నువ్వు ఇట్లా చేసినావు, నేను సార్ దగ్గర ఇట్లా ఉన్నగారా, నీకు ఏదంటే అది చేస్తాగారా బుజ్జి చెప్పి నీకు ఏమన్నా ఏం బాధ అంటే నాయన నన్ను నన్ను అనుమానిస్తున్నావు నాయన, నేను తప్పు చేసిన అనుకుంటున్నాను నాయన అన్నది. బుజ్జి నేను ఎట్లా ఏం అనుమానిస్తుందో చెప్పు నాయన, ఎప్పటికన్నా చెప్పు నాయన అంటే నన్ను బ్లాక్మెయిల్ చేసిర్రు, మీరు వాళ్ళని చెప్తే మీకు ప్రపంచంలో మొత్తం మీకు మొత్తం పెడతాం మేము, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిర్రు, షేర్ 15 లక్షలు మాకు ఇస్తే మేము ఏమన్నాం మిమ్మల్లా అన్న విషయం చెప్పింది సార్. ఎవరు అంటే మాకు తెలియదు నాన్న, నాకు ఎవరు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఏమనకాయ వాళ్ళ ఎక్కడ ఉంటారు అంటే నాకు తెలియదు నాయన. అంటే వాళ్ళు ఏమన్నా నెంబర్లు ఇట్లా ఉన్నాయంటే ఏం లేవు నాయన, ఏమన్నా డిలీట్ చేయకుంటే మళ్ళా ఇంకా వేరే తిరుగుంటుందని బెదిరిచ్చారు అట సార్. మీకు హాస్పిటల్లో చెప్పింది? హాస్పిటల్ చెప్పి ఇంకా 2 గంటల క్రితం చనిపోతాను, 2-3 గంటల క్రితం చనిపోతాను. ఏమని బెదిరిస్తుంటారంట? ఏది ఉంటాయి కదా సార్ ఫోటోలు బ్లాక్మెయిల్ అట్లా ఏమంటుండ్రని చెప్పింది, ఫోటోలు పెట్టి ఏమని చెప్పింది? మళ్ళీ గలీజ్గా ఫోటోలు పెట్టి మీకు మొత్తం బ్లాక్మెయిల్ చేస్తాం, ప్రపంచం మొత్తం చూసేటట్లు పెట్టిస్తామని చెప్పారు. ఎప్పటి నుంచి ఇట్లా చేస్తారని చెప్పింది? 5 రోజుల నుంచి. 5 రోజుల నుంచి మీరు ఈ విషయాన్ని మీరు పోలీసులకు చెప్పలేదా?
ఇదే విషయం. అంటే ఫస్ట్ పోలీసులు వచ్చినప్పుడు మా సార్ గిట్ల వచ్చినప్పుడు మా బుజ్జిని అప్పుడు కొంచెం డిసిషన్లో ఉంది మా బుజ్జి. అప్పుడు అడిగినప్పుడు బుజ్జి మేము నన్ను బ్లాక్ బెయిన్ చేసిరంటే తలకాయ ఊపింది. ఆ సార్ కూడా ఎస్ఐ సార్ 2 టౌన్ ఎస్ఐ సార్ ఉంటాడు మీ తోట అయితే చాలా క్లియర్గా చెప్పింది. క్లియర్గా ఏమని చెప్పింది? బ్లాక్ మెయిన్ చేస్తున్నాను అని మమ్మల్ని 15 లక్షలు డిమాండ్ చేసారు. చేరు 15 లక్షలు తెస్తే మేము ఏమేమి ఏమనం అని చెప్పి. ఎన్ని రోజుల నుంచి అని చెప్పి? 5 రోజుల నుంచి అని చెప్పి. ఫోన్ చేసేసి రోజు అలా ఫోన్ నెంబర్లు కానీ ఏమన్నా ఏం లేవు, అయ్యే డిలేట్ చేయకుంటే మళ్ళీ ఇంకా వేరే తిరుగుంటుంది అని చెప్పేసారట. ఫోన్ ఇచ్చిందా మీ అమ్మాయి? ఫోన్ ఉందా నీ దగ్గర? నా దగ్గర లేదు, పోలీసుల దగ్గర. ఏమైనా ఫోన్లో మెసేజ్లు కానీ ఎవరైనా చేసేది ఇట్లా చూసిండ్రా? ఇక అవి మెసేజ్లు ఇట్లా వాళ్ళకి తెలిసి ఉంటాయి సార్. మాకు ఏమనుకుంటున్నారు అసలు మీరు, ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇక అదే బాగా బెదిరించారు సార్. ఇట్లా బెదిరించేసరికి వీళ్ళు ఏం తెలియని వాళ్ళు కదా సార్, భయపడేసారు ఒకటేసారి. మరి నేను సార్ దగ్గర ఉన్నాగా బుజ్జి అమ్మ, నేను సార్కి ఒక మాట చెప్తాను, నాకు ఏదంటే అది సహకరిస్తాడుగా బుజ్జి అంటే, నేను ఇంత తలతిక్కల పని చేసిన నాయన, తలతిక్కల పని చేసిన నాయన అని చెప్పేసి. హాస్టల్లో ఉంటుందా మీ పాప? హాస్టల్ నుంచి మన రాఖీపార్నానికి వచ్చారు సార్ ఇక్కడికి. ఇక్కడికి వచ్చి మంగళవారం రోజు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాసి ఇక్కడికి వస్తున్నానా అని చెప్పేసి. అమ్మాయి మనిష ఇలా పరిచయం? మనిష ఫస్ట్ ఇయర్ నుంచి పరిచయం, స్ఫూర్తి కాలేజ్ దగ్గర పనిచేసి 4 సంవత్సరాల నుంచి పరిచయం. అమ్మాయిని కూడా అట్లనే బ్లాక్మెయిల్? ఇద్దరు నన్ను, ఇద్దరు. అదేవిధంగా తల్లి ఉంది, చెప్పండి అమ్మా అసలు ఏం మాట్లాడింది చివరిగా మీతో? మీ అమ్మాయి పొద్దుగాల ఏ నుంచి పోయేటప్పుడు 8 గంటలకు పోయింది. పొద్దుగాల లేచింది, ఊకింది, చాలి అన్నం కూర వండింది, పాలు కాగు పెట్టించింది నాకు. నాకు అంతకు ముందుకే నైట్ కడుపు నొప్పి లేస్తే డాక్టర్ కాడ తీసుకుపోయింది, సూది లేపించింది, నన్ను చూపించి 12 గంటలకు ఆడికి పోయినాక, కాలేజీ పోయినాక 12 గంటలకు ఫోన్ చేసింది నాకు. మందు తాగుతాను అన్నంగా ఇక ఫోన్ చేసి అమ్మ పానం ఎట్లుందని అడిగింది. కడుపులో నొప్పి తగ్గిందా అన్నది. తగ్గలేదు అమ్మ, డాక్టర్ కాడికి పోతున్నాను నేనన్నా. తమ్ముని తీసుకొని డాక్టర్ కాడికి పోతున్నా అంటే, అరే శివ అమ్మని మంచిగా చూపి హాస్పిటల్ అంటుంది అదే లాస్ట్ మాట. అప్పటికే ఆమె చనిపోదామని డిసైడ్ అయ్యింది. ఏమి చెప్పలే ఎందుకని, ఎందుకు ఇంత పని చేసింది అంటున్నారు, ఎందుకు చనిపోవాలని? గట్లనే ఎవరో బెదిరించారట సార్, బెదిరించి 5 రోజుల నుంచి పోరాటం పెట్టుకుంటారంట. ఆ విషయం ఇట్లా మీకు చెప్పలేదు ఎప్పుడు? ఎప్పుడు చెప్పలేదు సార్, నాకు ఇంట్లో మంచిగానే ఉంది, నాతోని మంచిగానే ఉంది, మా ఇంట్లో ఇట్ట నేను చెప్తే అంత బాగా నా బిడ్డ తోలకపోదు సార్. నేను చూడొచ్చు మొత్తం కూడా తల్లిదండ్రులు ఒకే మాట చెప్తున్నారు. గత చివరిగా హాస్పిటల్లో చివరిగా ఉన్నప్పుడు కూడా తండ్రితో మాట్లాడడం జరిగింది. 5 రోజుల నుంచి కూడా తనను ఒక వ్యక్తి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. ఇద్దరిని కూడా, మనిష శివాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ కూడా ఆ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు నాన్న అని కూడా చెప్పడం జరిగిందని ప్రత్యక్షంగా తండ్రితోటే చెప్తున్నారు. గ్రామస్తులు కూడా అంతా ఒకటే విషయం చెప్తున్నారు, మొత్తం కూడా అమ్మాయికి ఎలాంటి ఆ విషయం తెలియదని, ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా కేసును వేగవంతం చేసి ఎవరు ఆ వ్యక్తి, అన్నోన్ పర్సన్స్ ఎవరు, తమ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. ఉన్నదో అట్లానే ఉంది సార్, ఎప్పుడైనా ఇట్లాంటి పిల్ల అట్లాంటి పిల్ల అన్నదైతే ఎన్నడూ మాకు అనిపించలేదు, ఉన్నవా అంటే ఉన్న అన్నట్టు ఉండేది. పిలిచిన పలకనంత మంచిగా ఉండే సార్, అలాంటి విషయం మాకు తెలియదు. మాకు ఇట్లాంటి మాకైతే అమ్మాయి ఏం తప్పులు చేసిందన్న ఆశ అయితే లేదు మాకు సార్, చెప్పినట్టు కూడా లేదు. హాస్పిటల్లోనే చెప్పిన విషయమే తెలుస్తుంది మాకు, కానీ ఇంటి దగ్గర అయితే ఏ తప్పులు తెలియదు ఆ పిల్లకు. అక్కడ కాలేజీలో ఉన్నప్పుడు మరి ఎవరు ఏం బెదిరించారో మాకు తెలియదు, కానీ ఇంటి దగ్గర ఉన్నంత వరకు అయితే ఆ పిల్ల ఏ తప్పు చేయంగా మేము చూడలే, ఏ తప్పులు ఏతులు కొట్టంగా మేము చూడలే, తిరగలే ఆ పిల్ల. ఇంట్లో ఉండిందంటే మళ్ళీ కాలేజీకి పోయిందంటే ఆ పిల్ల మళ్ళీ ఉన్న చోటు కూడా అవపడకపోయేది. అంత మంచి అమ్మాయి ఇటువంటి పరిస్థితిలో పోయింది, మాకు ఆ పిల్లకి ఏం జరిగింది, ఎవరు ఇట్లా చేసిరు, ఈ విధంగా ఎవరు చేసిర్రు, అది బయటపడాలి సారు. సార్ ఆమె మగ్గయ్య పాపం తెలవదు సారు, మేము ఎట్టున్నోళ్ళు పట్టున్నాం సార్, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం కాదు సార్, మేము నా కోడలకు న్యాయం జరగలేదు అండి, మేము ఎక్కడక్కడ తిరుగుతుంది కాదు, నా కోడలు బయటకు వెళ్ళేది కాదు, వస్తానంటే ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడ పోదు బయటకు వెళ్ళది, నా కోడలకు న్యాయం జరగాలి ఓలు అంట చేసింది, బెదిరించింది ఓలు. మాకు అది ఒక్కడు కావాలి సార్, మాకు ఏదొద్దు, మా అమ్మాయికి న్యాయం కావాలి మాకు అంతే. పోలీసులు న్యాయం చేయాలి, అందరు న్యాయం చేయాలి మాకు, పెద్దలు అందరు న్యాయం చేయాలి మాకు అంతే.
మా పిల్లకి ఏది తెలియదు, ఎక్కడ పాపం తెలియదు, ఏది తెలియదు. వచ్చినట్టు ఇంట్లోనే ఉంటుంది, బయటకు వెళ్ళదు, రాసుకుంటుంది, చదువుకుంటుంది అంతే. మాకు ఏతులు చేతులు ఎక్కడ అక్కడ తిరిగేది కాదు. మేము మేము అందరం అంతే సారు. నా అన్న బిడ్డ మాకు ఒక్కతే బిడ్డ. మా అన్నకు మా అన్నకు మా వదినకు న్యాయం జరగాలి, మాకు అందరికి న్యాయం జరగాలి సారు. మేము రాఖీ పౌర్ణం అందరం వచ్చినాం సారు. రాఖీ పౌర్ణం ఆడ చూసిన మేము మా కోడల్ని మా వచ్చినాం అందరం గంగ. మేము ముగ్గురు అక్కజెల్లెళ్ళాం. మీ ముగ్గురు మా తోడ కూర్చుంది, మా కాడ మాట్లాడింది. అదే లాస్ట్ మేము చూడడం, మా చూడలే మేము వెళ్ళడం. ఫోన్ చేసుకుంటే మాట్లాడలేదు నాతోటి. మేము అనుకోలేదు సార్, ఎన్నడ అనుకోలేదు. మేము ఎన్నో బాధలు వచ్చినాయి. ఇటు మా కోడల్ని అన్ని బాధలు పడుకుంటూ మేము వచ్చినాం. ఆ పాన మంచిగలేదు. అయితే ఇట్లా 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 చేసిందంటే మాకైతే ఆ ఊంచలే ఊంచలే కళలు గిట్ట అనుకోలేదు మేము. కానీ మా కోడలికి మాకు న్యాయం కావాలి అంతే. శివాని చివరి క్షణాల్లో మాట్లాడిన మాటలు అనేది ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. శివాని చివరిగా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఇదే వ్యక్తికి కాల్ చేయడం జరిగింది. సాయి అనే వ్యక్తికి కాల్ చేయడం జరిగింది. ఇదే గ్రామానికి చెందినటువంటి సాయి వరుసకు అన్నయ్య అవుతారు, అన్నయ్య అని సారీ అన్నయ్య ఇలా జరిగిపోయిందంటే కూడా ఎంతో ఆ గాఢంగా కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2-3 నిమిషాల వరకు కూడా ఫోన్లోనే మాట్లాడింది. సాయితో ఏం మాట్లాడింది, సాయికి ఇంతకుముందు ఏమైనా చెప్పి ఫోన్లో ఏం మాట్లాడిందో ఆ సాయిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆడియోలో చూసినట్లయితే చాలా క్లియర్గా చెప్తుంది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? నాకైతే ఏం చెప్పలేదు సార్. ఫోన్ చేసినప్పుడు ఏమైనా చెల్లే అంటే ఇట్లా నీకు ఒక విషయం చెప్పలేదన్నయ్య అన్నది. ఏంటిదిరా అని అంటే ఇట్లా ఫోటోలో ఇన్స్టాగ్రామ్లో డీపీ తీసుకొని బెదిరిస్తున్నారా అని అన్నది. ఎవర్రా అంటే తెలియదు అని అన్నది. తెలియదు అంటే ఇప్పుడు ఎక్కడున్నారా అంటే నల్గొండలో ఉన్నా అన్నది. ఏమైందిరా అంటే ఇక్కడ ఇట్లా మంద ఆగిన ఆల్రెడీ అయిపోయింది అని అన్నది. ఎట్లారా అంటే మరి ఆ తమ్మునికి ఏమంటే తమ్మునికి శివకు చేసిన, శివకు చేస్తే అన్న నాకు కూడా చేసింది. ఇట్లా అక్క ఏడుస్తుంది కానీ ఏం చెప్పట్లేదు, హ్యాపీగా ఉండరా అని అంటుంది అని అన్నది. నాన్నకు చేసిన అంటే నాన్నకు చేసి కూడా ఏడుస్తుంది కానీ ఏం చెప్పట్లేదు అన్నాడు. అంటే శివ దగ్గరికి నేను ఎమ్మటే వచ్చినా. శివ దగ్గరికి రాగానే ఎమ్మటే శివకి ఫోన్ చేసి నా దగ్గర రాగానే నేను ఇక్కడ ఇంటికాడి నుంచి షాప్ దగ్గరకు వచ్చిన. నీకు కాల్ చేసిందా? నువ్వు నాకే కాల్ చేసింది. నాకు కాల్ చేసింది ఇట్లా చెప్పే లోపే ఇంకా నేను ఎమ్మటే శివకి చేసింది ఫస్ట్ మొదటగా అనే నీకు ఒకటి చెప్పలేదు అని అన్నది. ఏంటిదిరా అని అంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో డీపీ తీసుకొని బెదిరిస్తున్నారు, మార్ఫింగ్ చేసి ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు అని. అంతకుముందు వరకు ఎప్పుడూ నాతో అనలేదు. అంతకుముందు వరకు అదే ఫస్ట్ అదే లాస్ట్ ఎమ్మటే శివకి చెప్పి శివన్ తీసుకొని నల్గొండకి వెళ్ళిపోయాను. మనిషి అని కూడా ఇట్లా అయిందని కూడా మనిషి ఇద్దరు కలిసి వెళ్ళిరంట. ఇద్దరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఏం చెప్పి? ఎప్పుడు చెప్పలేదు, అట్లానే చెప్పలేదు. అదే ఫస్ట్ కాకుండా మీతో ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడింది? మామూలు అంతకుముందుకు ముందు రోజు కూడా మాట్లాడింది, కాకపోతే ఎప్పుడైనా చెప్పేది ఏదైనా ఉంటే చెప్తుంది కానీ చెప్పలేదు ఆ రోజు. ఎలా ఉండేది, ఏదైనా ప్రాబ్లంగా ఉన్నట్లు అనిపించేదా, ఏదైనా షేర్ చేసుకోలేదా? షేర్ చేసుకుంటుంది కానీ అంత ప్రాబ్లంగా ఉన్నట్టు అయితే ఎప్పుడు కనిపించలేదు. మంచిగా అనుకుంటున్నాను తెలియదు సార్. అదే ఫోటో మార్ఫింగ్ వల్లనే వీళ్ళిద్దరు అట్లా మంద దాగి ఉన్నారని అనుకుంటున్నాను నేను. వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉంటారా, కాలేజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారా, గ్రామస్తులు అయి ఉంటారా? లేదు సార్, అప్పుడు ఆ రికార్డింగ్లో కూడా అడిగాను కానీ తెలియదు అనే చెప్పింది అంతవరకు. మనం ఎక్స్పెక్టేషన్ కూడా ఎవరు ఉంటారని? అది ఎవరు తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటుంది సార్, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటర్నల్